ఐదు రోజులు గడుస్తున్నా ఇంకా నిందితుడిని పట్టుకోకపోవడం పోలీసుల వైఫల్యమని కాంగ్రెస్ నేత గీతారెడ్డి విమర్శించారు. ఆమె సింగరేణి కాలనీలోని చైత్ర కుటుంబాన్ని పరామర్శించారు. గీతారెడ్డి మాట్లాడుతూ కేటీఆర్ దత్తత తీసుకున్న సింగరేణి కాలనీలో ఇలాంటి ఘటన జరిగినా స్పందించకపోవడం దారుణం. ప్రభుత్వం ముద్రనిద్రలో ఉంది. ఇక హుజూరాబాద్ ఎన్నికలపైనే సీఎం దృష్టి పెట్టాడు తప్ప ఇలాంటి ఘటనలు జరిగితే పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం ఈ ఘటనను సీరియస్ గా తీసుకోకపోతే విప్లవం వస్తుంది. నిందితుడిని పట్టుకుని ఎన్కౌంటర్ చేయాలి. సీఎం దళిత బంధువు అంటాడు కానీ గిరిజనులను పట్టించుకోవడం లేదని అన్నారు. ఇక ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని అన్నారు. ఆ తల్లిదండ్రుల సంగతి ఏంది? కనీసం వాడిని అరెస్ట్ చేసి వానికి శిక్ష వేసినా, ఉరిశిక్ష కూడా వేసినా తప్పలేదు అనుకుని ఈ విధంగా దారుణంగా ప్రవర్తించడంతో మృగాల కంటే తక్కువ వాళ్ళు. మృగాలకైనా కూడా ఆలోచన ఉంటుందేమో. సో ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఈ ప్రభుత్వాన్ని నేను పూర్తిగా తప్పుపడుతున్నా. ఈ ప్రభుత్వ వైఫల్యం ఇది. ముఖ్యమంత్రి గారు దళిత బంధు అంటాడు. దళిత గిరిజనులకి ఇంత జరిగితే మాత్రం ఇక్కడ 6 రోజులైంది, ఒక రోజు కూడా కాదు. హైదరాబాద్ చుట్టేది ఏదో దూరం ఎక్కడో కాలే. మరి ఇట్లాంటి ప్రభుత్వం ఉండగా ప్రజల ఓట్లు వేస్తారంటే ప్రజలు తప్పకుండా వాళ్ళకి గుణపాఠం చెప్తారు. ఈ యొక్క కుటుంబాన్ని ఆదుకుంటుంది ఇతర పార్టీలు వచ్చి. మా పార్టీ నాయకుడు కూడా రేవంత్ రెడ్డి కూడా రావడం జరిగింది. నేను ఒక దళిత బిడ్డగా నేను ఈరోజు వచ్చాను. నేను ఒక తల్లిగా, ఒక మహిళగా వచ్చానే కానీ ఒక పార్టీ పరంగా వచ్చినానని కాదు. అయినా ఒక పార్టీ ముద్ర నాకుంది. మరి మా పరంగా మేము తప్పకుండా ఒక వారంలో వీలు తేల్చకపోతే మేము దీన్ని ఇంకా ఉధృతం చేస్తాం. మేము వచ్చి ఇక్కడే కూర్చుంటామని చెప్పి కూడా నేను చెప్పి వస్తాను. మాకు తెలియదు పట్టినారా లేదా అంటే మాకు తెలియదు అంటాడు సిఐ. ఆయనకు సిఐకే తెలియకపోతే ఇంకెవరికి తెలియాలి? ఎవరిని పోయి అడగాల మేము? ఎందుకు నీకు తెలియదు అంటే టాస్క్ ఫోర్స్కి అప్పచెప్పినారు. టాస్క్ ఫోర్సు వీళ్ళు కలిసి ఇంకా కూడా వాళ్ళని పట్టుకోలేకపోయినారంటే అది యూజ్లెస్ పోలీసే అనుకోవాలి. దండగా ఇక్కడ పోలీస్ వ్యవస్థ ముందు పట్టుకున్నారే కొంతమంది, తొందరగా పట్టుకున్నారు, ఎన్కౌంటర్ కూడా చేయడం జరిగింది. ఇక్కడ ఏం జరుగుతూ ఉంది? కనీసం వాడిని పట్టుకొని అరెస్ట్ చేయలేకపోతున్నారు. దీన్ని పోలీస్ యూజ్లెస్నెస్, పూర్తిగా వైఫల్యం. పోలీస్ అంటే ఎవరు? ప్రభుత్వం పరంగా ఉన్నటువంటి వ్యవస్థను అంటే ప్రభుత్వం కూడా ఇది పట్టించుకోవటం లేదు. కేసీఆర్ పట్టించుకోవటం లేదు, కేటీఆర్ పట్టించుకోవటం లేదు. నాకు ఇక్కడ వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే ఇది కేటీఆరు దత్తత తీసుకున్నటువంటి డివిజన్ అట. సొంతగా దత్తత తీసుకున్నటువంటి డివిజన్లోనే ఇంత దారుణం జరిగిపోయి ఒక చిన్న బిడ్డ ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ కుటుంబం సంగతి ఏంటని వచ్చి పరామర్శించాడా? ఏమన్నా ట్విట్టర్లో పెడితే ఆయన రెస్పాండ్ అవుతాడు. ఈ పేదవాళ్లకు చదువు లేని వాళ్లకు ట్విట్టర్లో పెడతారా వీళ్ళు? అంటే ట్విట్టర్లో పెడితేనే ట్విట్టర్ రామారావు అని మార్చుకొని ఈ పేరు. చెప్పినారు.